విశాఖ విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి విశ్వరూప్ కి వైజాగ్ భీమ్ సేన బృందం ఘన స్వాగతం పలికింది. విశాఖ ఎంవీపీ కాలనీలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని తెరిపించాలని మంత్రిని భీమ్ సేన కోరగా మంత్రి విశ్వరూప్ సానుకూలంగా స్పందించారు. అనంతరం విశాఖ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ బృందంలో భీమ్ సేన అధ్యక్షులు రవి సిద్ధార్థ, నాయకులు చిన్నారావు, ప్రసాద్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. మీ ప్రాంతం జాయిన్ అయ్యారు రిటైర్డ్ అది మీ హైవేలోనే కొనగాలి కానీ స్టార్ట్ అయితే మీరు అంత అమౌంట్ జాయిన్ చేయించారు చాలా తక్కువ పిల్లలు ఉండాలని జై విమాల్ సోదరి సోదరి మల్లారా, మనందరికీ తెలిసిన విషయమే స్టడీ సర్కిల్ 30 సుమారుగా 3 సంవత్సరాలు పూర్తి అయింది. గీతం కాలేజ్ దగ్గర 3.5 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ కట్టారు. కానీ ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం కూడా జాబ్ చార్ట్ రిలీజ్ చేసింది కాబట్టి తక్షణమే ఆ స్టడీ సర్కిల్ని తగిన ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి విద్యార్థులకు నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులందరూ నిరుద్యోగ యువతకు అందుబాటులోకి తెచ్చే విధంగా దాన్ని సత్వర చర్యలు తీసుకోవాలని గౌరవ విశాఖ జిల్లా కలెక్టర్ గారికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారు తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకుంటారని హామీ ఇవ్వడం జరిగింది. భీమసేన రాజన్ ప్రసాద్ గారు, భీమసేన పైడిరాజ్ గారితో మీరు అవసరం. జై భీమ్, జై విమాల్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.